నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ ఎయిడెడ్ విద్యా సంస్థల ఆందోళన దేనికి ఏపీ సర్కార్ నిర్ణయం విద్యార్థులకు శాపమా పిల్లల్ని బజారున పడేశారంటున్న విపక్షాలు విద్యార్థులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం మా స్కూల్ మాకు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ విశాఖ జిల్లా జ్ఞానపురం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు బెల్ట్లు బూట్లు అమ్మఒడి ఇవేవి మాకొద్దు మా స్కూలే మాకు కావాలి సీఎం డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనల వీడియోని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఎయిడెడ్ విద్యా సంస్థల్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ సమస్యకు కారణమని పవన్ విమర్శించారు మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎయిడెడ్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యా వ్యవస్థ మనుగడకి గొడ్డలి పెట్టని ఆరోపించారు ఆస్తులు అప్పగించని ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు ఎయిడెడ్ విద్యా సంస్థల్ని విలీనం చేసేందుకు తీసుకొచ్చిన జీవో నంబర్ 42ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు 1.5 శతాబ్ద కాలంగా ఉన్న ఎయిడెడ్ విద్యా వ్యవస్థని దురుద్దేశంతో ఏపీలో నీరు గారుస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి ఈ వాదనలో నిజమెంత విద్యార్థులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ అంశంపైనే వాళ్ళు ప్రైమ్ డిబేట్ చూద్దాం రెండు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు వెంకటరెడ్డి గారు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాం ప్రసాద్ గారు బీజేపీ నేత సుహాసిని ఆనంద్ గారు జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు అమరావతి బహుజన జేఏసీ నేత బాలకోట గారు మనతో లైవ్లో ఉన్నారు ముందుగా బాలకోట గారితో మాట్లాడదాం బాలకోట గారు ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారం అలానే ఆందోళనలు వీటన్నిటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో సహేతుకత ఎంతవరకు ఉంది ధన్యవాదాలు విద్యార్థులు వీధుల్లోకి వచ్చారని చెప్పేసరి మీరు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వీధుల్లోకి రాని వాళ్ళు ఎవరని నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఈ 2.5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీధుల్లోకి రాని వాళ్ళు ఎవరు ఒక విద్యార్థులైనా మద్యం తాగే మద్యం ప్రియులు వచ్చారు ఇసుక మీద ఆధారపడ్డ కార్మికులు వచ్చారు రాజధానికి పొలాలు ఇచ్చిన రాని వ్యక్తులంటూ ఎవరో లేరు అసలు నిజానికి యూరోపియన్ కంట్రీలో యూరోప్ చరిత్రలో ఒక చిన్న సామెత ఉంది వాళ్ళు మొట్టమొదట యూదుల మీద దాడి చేశారు నేను యూదుని కాదు కదా అనుకున్నా తర్వాత క్రైస్తవుల మీద దాడి చేశారు నేను క్రైస్తవుని కాదు కదా అనుకున్నా ముస్లింల మీద దాడి చేశారు నేను ముస్లింని కాదు కదా అనుకున్నా తీరా నా మీదే దాడి చేశారు చుట్టూ తిరిగి చూస్తే ఎవడో లేడు రాష్ట్రంలో పరిపాలన మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయ పరిపాలన పెట్టుకున్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మనకి సచివాలయాలు ఉన్నాయి కానీ కొత్త సచివాలయాలు పెట్టారు విఆర్ఓలు ఎంఆర్ఓలు విఆర్ఐలు ఉన్నారు వాలంటీర్లని కార్యదర్శులు తెచ్చారు ఓ ప్రత్యామ్నాయం ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలో దశాబ్దాలుగా ఉన్నాయి దశాబ్దాలుగా విద్యార్థులకి కాస్త కూస్త తక్కువ ఫీజులతో చేస్తున్న సేవలు తర్వాత రానున్న కాలంలో కాలానుగుణంగా ప్రభుత్వం కొన్ని జాబులు వాళ్ళకి కేటాయించింది ఇప్పుడు ప్రభుత్వం 42 జీవ విడుదల చేసి వాళ్ళని ఉద్యోగస్తులను తీసేస్తామని వాళ్ళ పాఠశాలల్ని వాళ్ళ భూముల్ని మాకు అప్పు చెప్పమంటే విజయవాడలో మాంటిసోరి విద్యాలయం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మాంటిసోరి విద్యాలయం విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ఇలా జీవో జారీ చేసింది మేము మా పాఠశాలను మూసేసుకుంటున్నాం మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోండి మీ ఇష్టం అని చెప్పేసి అని లేఖలు రాయాల్సిన దౌర్భాగ్యం పట్టింది ఇది ఏ పద్ధతి పైపెచ్చు విద్యా మధ్యకాలంలో ఉన్నాం ఇది విద్యా మధ్యకాలంలో ఉన్నాం ఈ విధంగా ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థల మీద ఎయిడ్ అంటే డెడ్ అనమాట ఇటు డెడ్ చేసే విధానాలు చేస్తుంది ప్రభుత్వం ఎందుకు చేస్తుంది కేవలం ఒక అమ్మ కూడా ఒకటి చూపించి మేము గతంలో కూడా చెప్పాం మీరు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ప్రభుత్వ ఆసుపత్రులు ఏమో పీలుగులు చేశారు ప్రైవేట్ ఆసుపత్రులు ఏనుగులు చేశారు కేవలం 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వాటి మీద ఆధారపడే ఆ అధ్యాపకులు కానీ ఆ సంస్థలు కానీ కాస్తో కూస్తో దూర ప్రాంతాలకి పాఠశాలలు కలిగిన వాళ్ళకి చదువులు ఇచ్చే వాటిని ఈ విధంగా 44, 42 జీవో విడుదల చేసి ఈ విధంగా చేస్తుంటే మరి విద్యార్థుల మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి జగనన్న మాకు బడి కావాలి అని చెప్పేసి అని అరుస్తున్నారు మరి సమాధానం చెప్పాలి మరి నేను ఎమ్మెల్యేని కూడా వాళ్ళు చుట్టుముట్టారు ప్రభుత్వం ఒక విధానంగా చెప్పింది ఎందుకని ఇలా చేస్తుందో ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఉంచాలి ప్రతి దాని మీద దాడేనా ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడి న్యాయమూర్తుల మీద దాడి ఎన్నికల కమిషనర్ మీద దాడి రైతుల మీద దాడి చెప్పండి 2.5 ఏళ్లలో
కేశవ్ గారు ప్రతి దాని మీద ఈ విధంగా చిత్రమందలు చేస్తున్నారు. మరి పరిపాలన ఎక్కడ జరిగింది? ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకులు రాష్ట్రం విడిచిపెట్టి బయటకు వెళ్లాల్సిన దౌర్భాగ్యం. నిజంగా ఇది ప్రజాస్వామ్యమేనా? ఎందుకు వెళ్ళాలి? ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందంటే మరి పరిపాలన ఏమని? పాల్గొట్టే గారు, శాంతి ప్రసాద్ గారితో మాట్లాడదాం. శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ సంకేతం ఏంటి? విద్యా వ్యవస్థని, ఎయిడెడ్ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందనేటువంటి ఆరోపణల్లో వాస్తవం ఎంత? శాంతి ప్రసాద్ గారు, రైట్, శాంతి ప్రసాద్ గారు లైవ్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మాట్లాడదాం. ఈలోపు సుహాసిని ఆనంద్ గారి అభిప్రాయం తీసుకుందాం. సుహాసిని ఆనంద్ గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలో ఒకవైపు, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్, విద్యా వ్యవస్థకు నిజంగా గొడ్డలు పెట్టుగా మారేటువంటి పరిస్థితి ఉందా? ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయం. యా కేశవ్ గారు నమస్తే, అందరికి నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ మీరు మనం ఈ ఎయిడెడ్ స్కూల్స్ గురించి ఇందులో వాస్తవం ఎంత అని అడుగుతున్నారు. వాస్తవంగానే అక్కడ ఉందండి, ఎందుకంటే 100% అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు వెళ్ళి సెయింట్ యాన్స్ సెయింట్ పీటర్స్ స్కూల్లో కూర్చున్నారు. సెయింట్ యాన్స్ అండ్ సెయింట్ పీటర్స్ అండ్ సెయింట్ జోసెఫ్ అనుకుంటుంది అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా అడిగినప్పుడు సిస్టరే చెప్పారు ఇలాగా ఎయిడెడ్ స్కూల్స్ అన్నది, గవర్నమెంట్ ఎయిడ్ అనేది ఒకటి స్టాప్ అయిపోయింది అని చెప్పి. కానీ ఇది చాలా అర్థాంతరంగా తీసుకున్న ఒక జీవో ఒక డెసిషన్. జీవో ఇంతకు ముందే వచ్చినా ఇప్పుడు డెసిషన్ ఏంటంటే 9,000 మంది పిల్లలు పైన, అంటే వాళ్ళు మెయింటెనెన్స్ చెయ్యలేని పరిస్థితిలో వెంటనే వాళ్ళని వేరే స్కూల్స్ చూసుకునే ఒక పరిస్థితి. ఇది ఎవరు కూడా ఇది ఎడ్యుకేషన్ పాలసీలో ఇది జీర్ణించుకోలేరండి. అందులోనూ ఎయిడెడ్ స్కూల్స్ అనేవి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్సే 70,000 ఉన్నాయి దగ్గర, అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మాత్రం ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ సెకండరీ ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర 15,000. సో ఇటువంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకుంది అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో 90% ఉంటుంది గవర్నమెంట్ ఎయిడ్, అండ్ 10% వరకు కొంత వేరే ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తూ ఉంటుంటాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ ఇలాంటి ఎయిడెడ్ స్కూల్కి ఫండింగ్ ఆపేసిందో, సో వాళ్ళకి ఇంకా ఏ విధంగా వాళ్ళు ఆ స్కూల్ని రన్ చేస్తారు? సో ఇది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ తీసుకున్న ఒక వెరీ రాంగ్ స్టెప్. తీసుకునేది ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అనే ఒక విషయానికి వస్తే, మనము నవరత్నాలు ఏదో విధంగా వీళ్ళు సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ ఇద్దామో అనే ప్రక్రియలో భాగంగా వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏంటంటే, ఎప్పుడైతే అమ్మ ఒడి ఆసరా ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వచ్చిందో, సో ఇక్కడ బడ్జెట్ అన్నది ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ పాయింట్. అది గవర్నమెంట్ ఫేస్ చేయలేకపోతుంది. పోనీ ఒక పక్కన ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కేంద్రం ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కోసం, ప్రాజెక్ట్స్ కోసం చాలా వరకు ఫండింగ్ ఇస్తుంది, అది వెంటనే అందిపుచ్చుకొని కేటగారికల్గా అది ఒక ఆపరేషన్ లోకి వచ్చి, అది ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ లోకి వచ్చి రెవెన్యూ జనరేషన్ ఏమైనా జరుగుతుందా అంటే, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ లేదు, ఆ ఇంకొక పక్కన ఏంటంటే ఇవ్వాల్సినవి ఎలా ఇస్తారు అంటే వీళ్ళకి ఒకటే ఒక ప్రాతిపదిక ఏంటంటే వైట్ రేషన్ కార్డ్. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పిచ్చిన విడిగా వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా చాలా వరకు బాగా ఇచ్చేసింది, ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం ఇచ్చేసుకున్నది. ఇప్పుడు ఏమైంది, రేషన్ కార్డ్స్ 50,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డ్స్ 50,00,000 అంటే డెఫినెట్లీ ఇటువంటి ఒక పథకాలు నవరత్నాలు లాంటివి ఆ ఒక ఎవరికి ఇవ్వాలి అంటే వీళ్ళందరూ కూడా ఆ లెక్కలోకి వస్తారు. చేయగలుగుతుందా? బడ్జెట్ దానికి కేటాయింపులు చేస్తుందా? దానిని కొంత వీళ్ళు పరీక్ష చేసి కొంత 470,000 వరకు తగ్గించారు, కానీ దానివల్ల వీళ్ళకి వచ్చిన ఉపయోగం 250 కోట్ల కన్నా రాలేదు. కానీ 50,00,000 వరకు ఇది చాలా అన్డ్యూ అడ్వాంటేజ్, అంటే ఈవెన్ అర్హత కలిగిన వాళ్ళకి కూడా వెళ్తున్న క్లియర్ గా తెలిసింది. రాజకీయ లబ్ధి కోసం ఇలా కనుక తెల్ల రేషన్ కార్డులు అర్హులకి అనర్హులకి అని లేకుండా అందరికీ కూడా అర్హులు అనర్హులకు కూడా అర్హత కల్పిస్తూ ఈ తెల్ల రేషన్ కార్డ్స్ ఎప్పుడైతే ఇచ్చేసారో, సో అది ఒక పెద్ద గండి. అది గవర్నమెంట్ ఫేస్ చేయలేదు ఇటువంటి ఒక సిచ్యువేషన్ ని, ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేయలేకపోతుంది. దానివల్ల ఇప్పటికిప్పుడు 50,00,000 తెల్ల కార్డ్స్ తీసినా వీళ్ళు ఫేస్ చేయలేని పరిస్థితి. సో అందువల్ల ఈ రోజు రేషన్ డీలర్స్ రోడ్డు మీదకి వచ్చేసారు, ఎయిడెడ్ స్కూల్స్ రోడ్డు మీదకి వచ్చేసాయి. మరి దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ఒక వెరీ బిగ్గెస్ట్ ఆఫ్ ది బాటిల్ నెక్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో
వీరు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఎదుర్కొంటుంది, అందులోనూ ఆడపిల్లల గురించి అండి. మన పేరెంట్స్ మెయిన్గా ఏంటంటే ఈ సెయింట్ యాన్స్ సెయింట్ జోసెఫ్ ఏంటంటే చాలా సెంటర్లో లొకేటెడ్, ఇది సిటీ సెంటర్లో ఉంటాయి, కానీ అటు ప్రైవేటు వాళ్ళ యాజమాన్యలాగా వీళ్ళు ప్రైవేటు ఫీజులు వసూలు చేయలేరు, చేయకూడదు. కాబట్టి చాలా వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఎప్పుడైతే ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ కి వాళ్ళు స్టాప్ చేయమని చెప్పారో ఒక్కసారి జనాగ్రహం పెళ్లిపెక్కింది, బయటకు వచ్చేసారు వాళ్ళు. సో వీటికి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడ చాలా ఒక ఇది మాత్రం ఖచ్చితంగా ఒక రాంగ్ స్టెప్, అంటే స్లోగా పాలసీ మేటర్ అయి ఉండొచ్చు, కానీ ఏ విధంగా ఇది స్లోగా తీసుకోవాలి, దేనికోసం ఏది వీళ్ళు తీసేస్తున్నారు, కొంత అది విచక్షణ లేకుండా కొంత అది అవగాహన రాహిత్యంలోనే తీసుకున్న స్టెప్ ఇది ఖచ్చితంగా. రైట్, ఇక లైవ్ లో మనతో జాయిన్ అయ్యారు శివరాం ప్రసాద్ గారు, టీడీపీ నాయకులు. శివరాం ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కామెంట్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎయిడెడ్ విద్యా వ్యవస్థకి గొడ్డలు పెట్టుగా మారుతుందా నిజంగానే? శివరాం ప్రసాద్ గారు వినిపిస్తుందా? మీ ఫ్రేమ్ సరిగా పెట్టుకోండి శివరాం ప్రసాద్ గారు. హలో శివరాం ప్రసాద్ గారు వినిపిస్తుందా? మీ ఫ్రేమ్ సరిగా పెట్టుకోండి. ఓకేనా? రైట్, వినిపిస్తుందా? మీరు మాట్లాడండి. రైట్, మీ ఫ్రేమ్ సరిగా లేదు, ఫ్రేమ్ సెట్ చేసుకోండి. లోపు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జీవో 42 44 దీని వలన, అలానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇప్పుడు ప్రస్తావించినట్టుగా అందరూ రోడ్డు మీదే ఉన్నారనేటువంటి వాదనకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈరోజు స్కూల్స్ మ్యాటర్లో మాట్లాడే ముందు బాలకోటయ్య గారు అందరూ రోడ్డు మీదే ఉన్నారు, మద్యం తాగే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు, మద్యం కావాలని అడుగుతున్నారు. సుహాసిని గారు కూడా అన్నారు రేషన్ డీలర్స్ దగ్గర నుంచి అందరూ రోడ్డు మీద ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు అన్నారు. సర్లే, అలానే ఆనందకి వచ్చేపు ఉంది, మీ ఆనందం ఏంది కాదు అన్నారు. ఇక్కడ ఈ సబ్జెక్ట్లోకి వస్తే ఏంటంటే, ఒకప్పుడు ఏదైతే ఎయిడెడ్ పాఠశాలలో మీరు అన్నట్టుగా కొన్ని 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కొన్ని అయితే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు కూడా ఒకప్పుడు ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు అన్ని ప్రభుత్వ పాఠశాలలు లేనప్పుడు ఎయిడెడ్ పాఠశాలలకి ప్రభుత్వం ఏదైతే బెనిఫిట్స్ కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ స్టూడెంట్స్ ఫెసిలిటీస్కి అనుగుణంగా ప్రభుత్వం అనేది రాయితీలు కల్పిస్తా, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం జీతభత్యాలను కూడా ప్రభుత్వం ఇచ్చేది అంతకుముందు జరిగేది. రాను ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు పెరిగినాయి, దాని తర్వాత ప్రైవేట్ పాఠశాలలు పెరిగిన తర్వాత ఎయిడెడ్ పాఠశాలలో నాణ్యతా ప్రమాణాలని మెజారిటీ పాఠశాలలో పాటించట్లేదు అనేది వాస్తవం, ఓపెన్గా. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఎయిడెడ్ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత ఒక రత్నకుమారి కమిటీ అనేది ఒక దాన్ని ఏర్పరిచి ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా, దానికి సంబంధించి ఏం చేయాలి. ఎందుకంటే కొన్ని పాఠశాలలు ఇప్పుడు సపోజ్ విజయనగరం లాంటి దగ్గర ఒకప్పుడు 219 ఎయిడెడ్ పాఠశాలలు ఉంటే ఈరోజు 75 76కి పడిపోయినటువంటి పరిస్థితి. అంటే మిగిలిన దగ్గర వాళ్ళు రన్ చేయట్లేదు, అంటే 5 10 విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి సిస్టమ్ను కాకుండా దానికి సంబంధించి ఒక సిస్టమేటిక్గా దాన్ని ప్రభుత్వంలోకి తీసుకోవటమా, లే స్కూల్స్ నడపలేని దగ్గర ప్రభుత్వం తీసుకోవటమా, లేదు వాళ్ళకి కానీ నిజంగా బెనిఫిట్స్ అన్ని కల్పిస్తామంటే వాళ్ళకి సంబంధించి ప్రోత్సాహాలు ఇవ్వటమో, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పరిచిన తర్వాత ఒక 3 ఆప్షన్స్ అనేది ఈ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే గ్రాంట్ ఇన్ఎయిడెడ్ ఉపసంహరణ వాళ్ళకి సంబంధించి, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్రాంట్ని కానీ ఉపసంహరించుకుంటే వాళ్ళు ప్రైవేట్ పాఠశాలగా కొనసాగుతారు, ఇది వాళ్ళకి ఇష్టమైన ప్రైవేట్ పాఠశాల, ఎస్ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆప్షన్ ఇది తీసుకోవచ్చు. లేదా ప్రభుత్వానికి వాళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎయిడెడ్ అంటే అవి కూడా ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి ఆస్తులు, ఆ రోజు రాయితీ ఇచ్చింది ప్రభుత్వం, ఆస్తులు ఇచ్చింది కూడా ప్రభుత్వం, కాబట్టి వాళ్ళకి సంబంధించి అవి ఇస్తే ప్రభుత్వానికి ఆస్తులు సరెండర్ చేస్తే అది ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి రాయితీలన్నీ ఇచ్చేటటువంటి ఒక సిస్టము. మూడోది, మేము వాటన్నిటికీ మాకు సంబంధం లేదు, మేము స్వయంగా నడుపుకుంటాం, మాకు ప్రభుత్వంతో ఏం సంబంధం లేదు అని అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళే నడుపుకునేటటువంటి సిస్టమ్. ఎక్కడా స్కూల్ మూతబట్టల్లా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దీంట్లో 125 నాట్ ఓన్లీ స్కూల్స్, స్కూళ్ళు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలకు సంబంధించి 1276 పాఠశాలలు, 103 జూనియర్ కాలేజీలు, 125 డిగ్రీ కాలేజీలు గ్రాంట్ ఇన్ఎయిడెడ్ ఉపసంహరించుకొని మేము రన్ చేసుకుంటామని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. ఇంకేదైతే ఒక 7 డిగ్రీ కాలేజీలు, ఒక 5 జూనియర్ కాలేజీలు, ఒక 100 పాఠశాలలు ప్రభుత్వానికి ఆస్తుల్ని ఇచ్చేసి సార్ మీరు రన్ చేసేయండి అని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరిగింది. వీటిలో స్టాఫ్ను కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వెరీ ఇంపార్టెంట్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. డిగ్రీ కాలేజీకి సంబంధించి 800 టీచింగ్ స్టాఫ్, ఏదైతే 837 నాన్ టీచింగ్ స్టాఫ్ని, జూనియర్ కాలేజీకి సంబంధించి 332 టీచింగ్, 531 నాన్ టీచింగ్ స్టాఫ్, అలానే 6000 పాఠశాలలకు సంబంధించినటువంటి
ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రభుత్వం ఉద్యోగులుగా రేపొద్దున వాళ్ళందరికీ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకటి రెండు చోట్ల ఎవరైతే ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని పాఠశాలలకు సంబంధించి విశాఖపట్నంలో ఒక చోట, కాకినాడలో ఒక చోట వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మా పాఠశాలని మూసేస్తానంటున్నారు. పాఠశాలలు మూయటం ఏం లేదు, అక్కడ ఆ పాఠశాలలు రన్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దగ్గర ఉన్న చోటకు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో దాదాపుగా 89 ఉంటే ఆల్రెడీ 67-68 మంది ఆల్రెడీ రన్ చేసేసుకుంటా ఉన్నారు. మిగిలిన చోట ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్కి వాళ్ళ ఇష్ట ప్రకారం పంపిస్తూ ఉన్నారు. దీంట్లో రోడ్డు మీదకి వచ్చేది ఏంది, దీంట్లో నష్టం జరిగేటటువంటి అంశం ఏముంది, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఎందుకు ఆందోళన జరుగుతుంది వైజాగ్ లో? పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో కూడా ట్వీట్ చేశారు. ఇక్కడ అదే ప్రాబ్లం సార్. ఇక్కడంటే అసలు వాస్తవంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా లేదా, ఇంకేమైనా సలహాలు ఇవ్వచ్చా లేదా, అవి ఎక్కడ అపోజిషన్ ఆలోచించదు. ఏ రోజు అపోజిషన్ ఆలోచించకుండా ఒక వీడియోని తీసుకుని వస్తారు రోడ్డు మీద తప్ప తాగినటువంటి సుధాకర్. ప్రభుత్వం సుధాకర్ను వేధించేసింది, ఆయన తాగి గొడవ చేసింది కనపడలే, అక్కడ ఆయన మీద కేసు పెట్టింది కనపడింది. కనపడేసి ఇదిగో ప్రభుత్వం అంతా ఈ విధంగా చేస్తుందని ఒక దుష్ప్రచారం. రెండు, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎందుకంటే ఈ ఎయిడెడ్ పాఠశాల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ పాలసీని తీసుకుని వచ్చింది. ఆ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎవరైనా కూడా దాని సిస్టంలోకి వెళ్ళాలి. మళ్ళీ ఎయిడెడ్ పాఠశాలకు ఆ సిస్టమ్ లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానంలోకి వాళ్ళు వెళ్ళటం లేదు. వాళ్ళు వెళ్ళటం లేదు. సర్వశిక్ష అభ్యాస్ కింద వీళ్ళు కొన్ని గ్రాంట్స్ ఇస్తున్నారు, మరి ఎయిడెడ్ స్కూల్స్కి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్స్ ఇవ్వట్లేదు? రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు దీంట్లో. ఏంటంటే ఒకటి, నాణ్యమైనటువంటి విద్యను అందిస్తుంది ఈ ప్రభుత్వం. మేము 15,000 పాఠశాలను మొదటి దశలో భాగంగా అమ్మఒడి మొదటి దశలో భాగంగా నాడు నేడులో బాగు చేస్తున్నాం, మిగిలిన స్కూల్లో కూడా బాగు చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, లేదంటే ఇక్కడ స్కూల్స్ ఎలా బాగు చేస్తున్నాం అనే దాని మీద మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. ఏదో ఒకళ్ళు ఇద్దరు వచ్చి దాని మీద రాద్ధాంతం చేశారని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా ఇది జరిగిపోయిందని ఓ దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళే రిలీజ్ అవుతారు రేపు పొద్దున. రైట్, ఒక నిమిషం శాంతిప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు మీ రియాక్షన్ ఏంటి? ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, వీడియో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, అలానే ఇంకోవైపు నుంచి ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయి, ఈ ప్రక్రియని అర్థం చేసుకోకుండా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, ఎంతవరకు అంగీకరిస్తారు ఈ మాటలను? ఇక్కడ 90 ఒక్క నిమిషం శాంతిప్రసాద్ అన్న మాట్లాడే ముందు 97% అంతా అగ్రి అయి ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు, టీచింగ్ నాన్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్లు చేయాలి, ఎక్కడెక్కడ ఉంచాలి అనే దాని ప్రకారం ప్రభుత్వం వెళ్తూ ఉంటుంది. ఎక్కడో 1-2% మెజారిటీ అభిప్రాయం తీసుకుంటారు కదా. పిల్లలకి ఎడ్యుకేషన్ ఎందుకు పాటు చేస్తాం, ఎందుకు స్కూల్ ఇక్కడ కాకపోతే ఇంకొక స్కూల్లో వాళ్ళని దగ్గరలో ఉంచడం ఏర్పాటు చేస్తాం, వాళ్ళు స్కూల్ రన్ చేయనని చెప్తే వాళ్ళ దగ్గర లేకపోతే ప్రభుత్వం రన్ చేస్తానంటుంది కదా, ఇంకా మూతపడేటటువంటి అవకాశం ఏముంటుంది? ఆ మూడు ఆప్షన్లో దేనికి అంగీకరించకపోతే ఏం చేయలేదు కదా ప్రభుత్వం. కేశవ్ గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు సోదరు మనకి చూస్తున్న విషయం అందరికీ నమస్కారం. నేను కొంత లేటుగా రావడం జరిగింది, కొంత నేను డిబేట్ వెళ్ళలేకపోయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న చరిత్ర చూస్తే మనకి ఒక సిస్టమ్ లో ఒక సమూలమైన మార్పు తేవాలి అంటే ఆలపే సరణ ఎప్పుడు కూడా ప్రవేశపెట్టకూడదు. ఇది మౌలిక సూత్రం. అంచెలంచెలుగా ప్రవేశపెట్టాలి. ముందు ఒక ప్రదేశంలో కానీ లేకపోతే ఒక పర్టికులర్ ప్రాంతంలో కానీ దాన్ని ఆ ప్రయోగం చేసి అక్కడ విజయవంతంగా కానీ అక్కడ సక్సెస్ఫుల్ అయితే తర్వాత మిగతా అన్ని చోట్ల దాన్నే పైలట్ ప్రాజెక్టుగా మనం అని అనుకుంటుంటాం జనరల్గా. వీళ్ళు విద్యా వ్యవస్థలో సమూల మార్పు పట్టున్నారు. అసలు ఇప్పుడు విద్యా వ్యవస్థ ఏమైనా గబ్బు పెట్టుందా? నా బేసిక్ ప్రశ్న. అంటే వీళ్ళు రాకముందు ఎవరు విద్య చదువుకోలేదా? ఎవరు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళలేదా? మేము అందరం కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుని వచ్చిన వాళ్ళమే, ప్రైవేటు స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళమే, అవన్నీ కూడా ఎయిడెడ్ స్కూళ్ళే. మాకెక్కడ విద్యలో ఎక్కడ లోపం కనిపించలా? లోపం అనేది కనిపిస్తే విద్యార్థిలో కనిపించింది, కానీ లోపం విద్యలో కనిపించలేదు. ఇకపోతే విషయానికి వస్తే మీరు వచ్చిన దగ్గర నుంచి 1.5 పైన కరోనా వల్ల అసలు విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ఇంకా మీరు విద్యలో ప్రమాణాలు తీసుకురావడానికి ఎక్కడ ప్రయత్నం చేశారు? అసలు విద్యాలయాలు నడిస్తే కదా విద్యాలయాలకు మీరు విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచేది. మీరున్నది గట్టిగా 6 నెలల పాటే, మీరు వచ్చిన తర్వాత 6 నెలల పాటే విద్యాలయాలు నడిచినాయి, పాఠశాలలు కానీ కళాశాలలు కానీ. మీరు ఏ రకంగా ఊహించారు ఇందులో ప్రమాణాలు తీసుకురావాలని? ఓకే, మీరు ఒక విద్యా వ్యవస్థ ఒక సిస్టమ్ పాత సిస్టమ్ తీసేసి కొత్త సిస్టమ్ తేవాలనుకుంటున్నారు. అది ఇంతమందికి అమల్లోకి తీసుకొచ్చారా? రేపు తీసుకురాకపోతున్నాం అన్నారు. దానికి
ఎయిడెడ్ పాఠశాలలు ఎయిడెడ్ కాలేజీలు వీటి టచ్ చేయడానికి సంబంధం ఏంటి అసలు ఎయిడెడ్ అనేది ఎందుకు వచ్చింది ఒకప్పుడు ప్రభుత్వం పూర్తిగా విద్య ఇవ్వలేదు మార్మూల గ్రామాలకు కూడా వెళ్లి అన్న ఉద్దేశంలో దాతల దగ్గర నుంచి ఎవరు ముందుకు వస్తారని ఆహ్వానిస్తే దాతలు స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు కొంతమంది భూములు ఇచ్చారు కొంతమంది భవన నిర్మాణాలకు వాళ్ళు విరాళాలు ఇచ్చారు ఈ రకంగా అవన్నీ ఏర్పడి అయితే టీచర్లు ఏర్పాటు చేసినప్పటికి టీచర్లు మొదట వాళ్ళు ఏర్పాటు చేసుకొని త్రీ ఇయర్స్ రన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ప్రభుత్వం ఆ టీచర్లకి జీతాలు ఇవ్వడం మొదలుపెట్టింది అంటే కొంత భారం తను తీసుకుంది ఇది వాస్తవాలు ఎయిడెడ్ అంటే అది త్రీ ఇయర్స్ మినిమం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి స్కూల్ రన్ అయిన తర్వాతే ఎయిడ్ ఇస్తారు అది కూడా ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులు వచ్చి ఇది కరెక్ట్గా ప్రమాణాల ప్రకారం ఉందా లేదా చూస్తారు స్కూల్స్ అన్ని కూడా ఎయిడెడ్ నుంచి ప్రభుత్వానికి సరెండర్ అవడానికి సిద్ధంగా ఉంటే విపక్షాలు మాత్రం రాజకీయం దానిలోకి రాబోతున్నాను ఇదంతా చెప్పడం పూర్ణ నేపథ్యం దానిలోకి రావడానికి అంటే జీతభత్యాలు అన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తానికి ఇది వాస్తవం ఇప్పుడు 97% అసలు ఇప్పుడు వాళ్ళు పేరుకి ఎయిడెడ్ టీచర్లే కానీ జీతభత్యాలని ప్రభుత్వం వేసినప్పుడు నామిక్లేచర్ తేడా అంతే ప్రభుత్వ ఉద్యోగులు అయినా ఒకటే ఎయిడెడ్లో అయినా ఒకటే వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఒక పేరు మాస్తే మీరు చిన్న ఆర్టీసీ ఉంది ఆర్టీసీలో ఉద్యోగులు ప్రభుత్వ పరం చేసేవన్నారు చివరికి ఏం చేశారు ఆర్టీసీ ఆస్తులు ఏమైపోయినాయి దైవాధీనంగా తయారవ్వాలా గాల్లో దీపంలో తయారవ్వాలా ఇప్పుడు అసలు మీరు ఎందుకు ఇది ముట్టుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా కారణం ఆ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఒకప్పుడు ఊరు చివర ఉన్నాయి ఇప్పుడు ఊరు నడిబుడ్డుకు వచ్చేసినాయి కోట్ల విలువైన ఆస్తులు అందులోకి రావడం మొదలెట్టింది ఆ స్థలాల విలువ పెరగడం మొదలెట్టింది దాని మీద కదా మీరు కన్నేసుకుంది మీరు నిన్న నేను జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూశాను బలవంతమేమీ లేదు ఇందులో ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు నడుపుకోండి మీరు ఈ వ్యవస్థ ఈరోజు శ్రవణంగా తీసుకురాకూడదు అది అంచెలంచెలుగా మీరు ప్రవేశపెట్టాలి ఒక 2 సంవత్సరాలకు కొంత 2 సంవత్సరాలు కొంత లేదా కొంత ఇస్తే వాళ్ళు దాని తగ్గ ప్రిపరేషన్ చేసుకుంటారు నువ్వు ఆలాపే క్షణం కరోనా ఇది కోలుకోగానే వెంటనే ఇది పెడితే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి ఆ 2500 ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి మీరు విద్యార్థుల భవిష్యత్తులో ఇక్కడ నామిక్లేచర్ తేడానే జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది ఆ ప్రభుత్వ ఉద్యోగం అనే బదులు ఎయిడెడ్ టీచర్ అంటున్నారు అంతే తేడా ఏంటి మీకు అంత పట్టుదల నడవనివ్వండి మీరు సక్సెస్ఫుల్గా 2 టర్మ్ వస్తే అప్పుడు మార్పులు చేర్పుల గురించి ఆలోచిద్దరు మొదటి నుంచి ఆలోచిద్దరు కానీ సంవత్సరంన్నర పైన కరోనా కుదేలైపోయిన విద్యా వ్యవస్థని మీరు ఆలాపేశారని ఒక కుదురు కుదిరి వాళ్ళ పాఠశాల విద్యార్థులు మీరు రోడ్డు నడి రోడ్డు పాటిస్తే మీరు ఇచ్చేదంటే అమ్మఒడ మీరు ఇచ్చే 15,000 ఏ మూలకు పనికి వస్తే ఈరోజు వాళ్ళు ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేస్తే లేదా ఇంకో ప్రామిస్ చేయండి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము ఉచితంగా చదివిస్తాం మీరు ప్రైవేట్ పాఠశాల మీరు మొదట చేశారని ప్రామిస్ దాన్ని మళ్ళీ తిరిగి చూడండి ఎంత ఖర్చులో మేము భరిస్తాం ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పాఠశాల విద్యార్థులు కూడా మేము అప్లై చేస్తాం వేలకు వేల రూపాయలు రంగుల రూపంలోనూ ఈ సంచుల రూపంలోనూ మీరు సంచులకి బియ్యం సంచులకి 750 రూపాయలు కోట్లు ఖర్చు చేశారే 680 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఏడీ టీచర్స్ సంవత్సరానికి అయ్యే ఖర్చు అది భరించలేకపోతుంది ప్రభుత్వం మీరు అంచెలంచెలుగా ప్రవేశపెట్టండి ఒక వ్యవస్థలో మార్పులు అనేది అంచెలంచెలుగా ప్రవేశపెట్టండి ఆలాపేశాడని తీసేటువంటి అకాడమిక్ ఇయర్ మధ్యలో ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా విద్యార్థులకు ఇబ్బంది కలిగించేటువంటి అంశమే కదా అకాడమిక్ ఇయర్ మధ్యలో నిర్ణయం అనే కాదు కానీ దీంట్లో శాంతి ప్రసాద్ గారు అడిగిన దాంట్లో కొన్ని పాయింట్స్ ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం లేదంటే గోరు ముద్ద ఇటువంటి అన్ని కార్యక్రమాలని అదే ఎయిడెడ్ స్కూల్లో పెట్టినటువంటి సందర్భంలో అన్ని స్కూల్స్లో ఏదైతే పెట్టారో ప్రభుత్వ పాఠశాలతో పాటు ఈ పాఠశాలలో కూడా పెట్టినప్పుడు విద్యార్థుల సంఖ్య కూడా పెరగట్లా మీకు అంతకుముందు ప్రామాణికాలు వేరున్నాయి అంతకుముందు నిజంగా శాంతి ప్రసాద్ గారు చదువుకున్నప్పుడు లేదంటే మా తల్లిదండ్రులు వీళ్ళు చదువుకున్నటువంటి టైంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు తక్కువ ఉన్నప్పుడు నిజంగా ఎయిడెడ్ పాఠశాలలు అనేది చాలా ఎయిడెడ్ పాఠశాలలు నాట్ ఆ రోజు ఎయిడెడ్ పాఠశాలలు అనేది 1 ఆ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఎయిడెడ్ పాఠశాలలు 1 ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ
రాను రాను ఆ ప్రమాణాలను తగ్గిపోయింది. మీరు అన్నట్టుగా ఈ రెండేళ్లలోనే అసలు ఏం స్కూల్స్ రన్ అయినా తగ్గిపోయినాయి అని అంటాం కాదు కదా. అలా అనుకున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో 6 లక్షల మంది విద్యార్థులు అదనంగా పెరిగారు. మరి ఏం ప్రామాణికాలు పెరిగినాయి? రెండేళ్ల కరోనాలో క్లాసులు కూడా సరిగ్గా రన్ కాని పరిస్థితుల్లో ఎందుకు పెరిగారనండి? ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ ఫెసిలిటీస్ని బట్టి, ప్రభుత్వం ఏదైతే స్కూల్స్కి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి, అంతకుముందు మనకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉండే స్కూల్లో, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు బడికి పంపిస్తే 15,000 రూపాయలు ఇస్తాము అంటే, అంతకుముందు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరిని పనికి పంపించేవాళ్ళు, ఒకరినే బడికి పంపించేవాళ్ళు. సో ఈరోజు 15,000 ఇవ్వటం వల్ల ఒకరిని కూడా మళ్ళీ స్కూల్కే పంపిస్తూ ఉన్నారు పనికి పంపించడం వల్ల. దానివల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఏమైనా మనకు బోర్డులు కనపడినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు సిస్టమ్ని అన్నింటి ఒకేసారి తీసుకురావాలా, అంచెలంచెలుగా తీసుకురావాలంటే ఇక్కడ ఎక్కడేదు ఒక 1% ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు అక్కడికక్కడ మీకు ఏ స్కూల్ దగ్గరలో ఉంది, మీకు ఏ స్కూల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దాని ప్రకారం అక్కడ జాయిన్ చేస్తూ ఉన్నారు. ఒక 3 పాఠశాలలు అనుకుంటారు అది తెలిసి ఎంటైర్ ఇప్పుడు వరకు ఏదైతే బయటకు వచ్చి మాకు మా స్కూల్ని కాపాడండి అని ఏదో నినాదాలు చేసి అక్కడ ఉపాధ్యాయుల డైరెక్షన్కి అనుగుణంగా విద్యార్థుల రోడ్ల మీదకి వచ్చి ఒక 3 పాఠశాలలు నాకు తెలిసి, ఒకటి వైజాగ్లో నిన్న, కాకినాడలో ఇంకో చోట ఎక్కడ మొత్తం 3 జరిగినట్టు. ఎంటైర్ ఇన్ని వేల పాఠశాలల్లో ఒక 3 పాఠశాలల దగ్గర జరిగితే దాన్ని పట్టేసుకొని ఇక్కడ ప్రభుత్వం పనిచేయట్లేదని, మీరేంటి విద్యా ప్రమాణాలు మీరేం చేస్తారని, అంటే మీరు ఏం చేస్తారని కాదు సార్. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ఒకటి వెళ్ళాలి, దాని ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దీంట్లో నష్టం ఏం లేదు కదా, ఇక్కడ విద్యార్థికి నష్టం జరుగుతుందా లేదా ఉపాధ్యాయుడికి నష్టం జరుగుతుందా? ఎవరికైనా నష్టం ఉంటే మీరు ఆ నష్టాన్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం వాళ్ళు వెళ్ళటం లేదు. ఇప్పుడు రెండు, మీరు అన్నట్టుగా మరి వీటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఇది ప్రభుత్వమే మీరే కదా జీతాలు ఇస్తుందని శాంతిప్రసాద్ గారు అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మరి సర్వశిక్ష అభ్యాస్ కింద ప్రభుత్వ పాఠశాలకి ఇస్తున్నప్పుడు వీటికి ఎందుకు ఇవ్వటం లేదు? ఇవన్నీ కూడా మన చర్చను తీసుకోదో ల్యాండ్లు పెట్టి తీసుకోవడానికి తీసుకున్న ఆ ల్యాండ్లు దానికోసం సార్, వాళ్ళు నాణ్యతా ప్రమాణాలన్నీ పాటించి వాళ్ళే రన్ చేసుకుంటారంటే మాకెందుకు ఇస్తారు ల్యాండ్ ప్రభుత్వానికి? మా జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులకే ఎవరు కదా వస్తే ప్రభుత్వానికే వచ్చింది. వాళ్ళు నేను చెప్పా 1200 పాఠశాలలు మేమే రన్ చేసుకుంటాం, మాకు గవర్నమెంట్ ఎయిడెడ్ అవసరం లేదని చెప్పి వాళ్ళు రన్ చేసుకుంటున్నారు ఓనుగా. ఒక 100 డిగ్రీ కాలేజీలు అనుకుంటా నాకు తెలిసి 120 డిగ్రీ కాలేజీలు మాకు గవర్నమెంట్ ఎయిడెడ్ అవసరం లేదు మేము ఓనుగా రన్ చేసుకుంటాం అంటున్నారు. వాళ్ళు స్వాగతించండి. వాళ్ళు ప్రైవేట్ పరంగా రన్ చేసుకుంటాం అంటే మనం ఎందుకు వ్యతిరేకంగా? కొంతమంది మేము ప్రభుత్వానికి ఆస్తుల్ని సరెండర్ చేసి ప్రభుత్వం రన్ చేయమంటున్నారు. ప్రభుత్వానికి వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొస్తుంది? సొంత జేబుల్లోకి ఏమైనా వెళ్తాయా? ప్రజాన్ని మనం వ్యతిరేకించాలని ఆలోచన చేస్తే అది కరెక్ట్ అనేది. రైట్, ఒక విషయం బాలకోట గారితో మాట్లాడదాం. బాలకోట గారు, ఏపీ ఆన్ రోడ్స్, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఏపీలో ఈ ప్రజాందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా? ఒకటి విద్యార్థుల సమస్య, అలానే రేషన్ డీలర్స్ గురించి సుహాసిని గారు ప్రస్తావించారు. మరోవైపు నుంచి అమరావతి మహాపాదయాత్ర అంటున్నారు. రేపు విశాఖ పరిరక్షణ సమితి పేరిట జరగబోయేటువంటి ఆందోళన కోసం పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తున్నారు. నిజంగానే ఏపీ ఆన్ రోడ్స్ ఉందా ఇప్పుడు? కేశవ్ గారు, ఈ మరో 2.5 పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ 2.5 పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉధృతంగా ఉద్యమాలు జరుగుతాయి. ఊరకనే చేయరు, ఊరకనే రారు మహాత్ములు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరికనే జీవోలు ఇవ్వరు. ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఉన్న వేలాది ఎయిడెడ్ పాఠశాల యొక్క ఆస్తుల్ని, వాటి యొక్క భవనాల మొత్తాన్ని తీసుకొని దానికి ఒక కార్పొరేషన్ పెట్టి దాన్ని అప్పుపెట్టడమో లేదంటే విక్రయించడమో ఏదో చేసే కుట్రబుద్ధి తప్ప ఇక్కడ విద్యార్థులను మేము బాగు చేయడానికి కాదు. ఇదే పని కనుక తెలుగుదేశం పార్టీ కనుక చేస్తే వెంకటరెడ్డి గారు ఈ పార్టీకి చిందులు వేసేవాళ్ళు, నిప్పులు దొక్కేవాళ్ళు. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా చెప్పుకుంటున్నారు. ఎంతో మాట కూడా చెప్తా, అసలు విద్య ఉపాధ్యాయులకు నువ్వు ఏడేడు ఉపాధ్యాయులను ఆపేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే తులమా పొలం ఇచ్చిన తర్వాత సిక్కైన పాఠశాలలు పెట్టుకుని మీకు అప్పు చెప్తే సిక్కైన వాటిని తీసుకోండి, తైమా వాటిని పునరుద్ధరించండి, మొత్తానికి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రులాగా ఇస్తే మీ ఆస్తులు ఇవ్వండి, లేకపోతే నేను నేడేట్ ఇవ్వను అని చెప్పేసి వాళ్ళు కొత్త మీద కత్తి పెడితే ఏం చేస్తారు? మాట్లాడేవాడు పెద్ద పెద్ద స్కూల్లో కలిసి మాట్లాడుతున్నారు, తైమా వాళ్ళందరూ మోటార్ ముళ్ళ కట్టుకొని అప్పు చెప్పేసి వెళ్ళిపోయారు. వెంకటరెడ్డి గారు అన్నట్టుగా 80% అప్పు చెప్పిన మాట యదార్థమే. ఏం చేస్తారు? ఎవరు తిరగబడతాడు? ఎవరు తిరగబడలేదు? ఇంకో మాట కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రహదారుల మీదకి రాంది ఎవరు నాకు చెప్పమనండి వెంకటరెడ్డి గారిని. ఆంధ్ర రాష్ట్రంలో రహదారుల మీదకి రాంది ఎవరు? సమస్యల కొలువులో భగభగమని కాలుకున్నది ఎవరు? ఎవరు లేరా?
ప్రశాంతంగా ఉందా రాష్ట్రం? ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇందాక వెంకటరెడ్డి గారు ఎయిడెడ్ పాఠశాల చర్చలో డాక్టర్ సుధాకర్ గురించి తప్పదాగని మాట్లాడిండు. ఆ మాట వెనక్కి తీసుకోండి. వెంకటరెడ్డి గారు, మీరు కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందకి పెట్టినా మీరు డాక్టర్ కాలేదు, మీరు డాక్టర్ కాలేదు. తాగాడా లేదా, తాగి రచ్చ చేశాడా లేదా, నేను దాన్ని ఇంకా డెప్త్ గా వెళ్ళి అయిపోయిన సబ్జెక్ట్ గురించి నేను డిస్కస్ చేయదలుచుకోవాలా? మీరు రోడ్ల మీదకి వచ్చారన్న సందర్భం ఎత్తినప్పుడు నేను చెప్పాను ఎందుకు వెనక్కి తీసుకుంటాను, మళ్ళీ మాట్లాడతా. రోడ్డు మీద తప్పదాగాడని అంట. ఏం చేస్తారు, ఏం చేస్తారు, బెదిరిస్తున్నారా ఏంటి, బెదిరిస్తున్నారా ఏంటి, బెదిరిస్తున్నారా ఏంటి, బెదిరిస్తున్నారా, దాంట్లో వచ్చినటువంటిది ఏం తాగినాను తాగామంటారు, తిరిగామని తిరిగిపోతా అంటారు, తాగామని తాగారంటారు, తాగకూడదు తాగకూడదు చేశారంటారు. నేను దాన్ని అనేది తీసుకొని వచ్చి రాష్ట్రం అంతా మారు మోగిస్తా అంటే మోగించండి. ఎవరు బెదిరిస్తున్నారే, నాకు అర్థం కాల. నేను డాక్టర్ కాలేను, యాక్టర్ కూడా కాలేను. అమరావతిలో మీరు చేసేది తెలుసు, నేను ఇంకా డెప్త్ కలదలుచుకోవాలా? ఏదో చేసి ఇక్కడ కులాన్ని లాగేసి ఇక్కడ ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. డిబేట్ డిబేట్ లాగా చేయండి. మా ఓట్లు లేకుండా మీరు అధికారంలోకి వచ్చారు. ఎదురుగా నన్ను గుర్తుపెట్టుకుని చర్చలో శివరాంప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో లైవ్ లో చేరారు. శివరాంప్రసాద్ గారు, మీ విశ్లేషణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఎయిడెడ్ విద్యా సంస్థలపై నిర్ణయాన్ని విద్యా వ్యవస్థకు గొడ్డలు పెట్టుగా భావించవచ్చా? నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం. చెప్పండి, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఎవరు ఏం రావట్లేదు, లేకపోతే రోడ్ల మీదకి రావట్లేదు, చాలా తక్కువ మందికే, ఇది విశ్లేషణ సరైనది కాదు నా ఉద్దేశంలో అయితే. ఇప్పుడు మనం ఒకటి చూద్దామండి, చాలా కాలం నుంచి ఒక విద్యా వ్యవస్థ నడుస్తుంది, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. మార్చదలుచుకుంటే ఏం చేయాలి? ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఫేజ్ బై ఫేజ్ మార్చాలి. ఎవరు కూడా ఒక్కసారి సిస్టమ్ను మొత్తం మార్చరు, మార్చడానికి ట్రై చేయకూడదు కూడా, అది సరైన విధానం కాదు. ఏ విధమైన పరిపాలన అనుభవం లేని వాళ్ళు, లేకపోతే లోపల ఇంకా వేరే దురుద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఇటువంటివి చేస్తారు తప్ప, సదుద్దేశం ఉండి విద్యార్థులకి మేలు చేయాలి అన్నవాళ్ళు ఎవరో మాత్రం ఈ పని చేయరు. నా ఉద్దేశంలో ఆ విధంగా జరగదు, ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తారు తప్ప ఇట్లా చేయరు. దీంట్లో క్లియర్గా కనపడుతుంది, ఆ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి భూముల మీద కన్నేశారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇందాక చెప్పినట్టు అవన్నీ గతంలో ఎక్కడో ఊరు బయట ఉన్నాయి, ఇవాళ ఊరు మధ్యలోకి వచ్చినాయి, దానికి చాలా విలువ పెరిగింది. ఇందాక ఏడో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా, వారికి వస్తుందా, వీరికి వస్తుందా అని, ఎలా కబ్జా చేయాలో వారికి తెలిసిన విధంగా ఎవరికి తెలియదు. 99 ఇయర్స్ లీజ్ తీసుకోవచ్చు, అయిపోతుంది. 99 ఇయర్స్ అంటే అయిపోతుంది, అది తెలిసిన విషయం అందరికి. ఆల్రెడీ గతంలో ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కానీ, అలాగే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు, తర్వాత ఇక్కడ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్ని దాన్ని తీసుకోమని చెప్పారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పారు. ఆల్రెడీ ఒక జీవో వచ్చింది, ఆ రోజున కూడా మనం ఇదే విశ్లేషణ చేసాం. దాని తర్వాత ఇప్పుడు ఈ జీవో ఏంటంటే ఎయిడెడ్ పాఠశాలకు ఏంటంటే నార్మల్గా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి,
ఎకరాలు ఎకరాలు ఉంటాయి, గతం నుంచి ఎప్పుడో వచ్చినాయి కాబట్టి వాటిల్ని కబ్జా చేయాలన్న ధోరణ ఒకటి. రెండోదండి, ఇప్పుడు 2203 పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో 190 దాదాపు 200,000 మంది చదువుతున్నారు, 182 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, 71,000 మంది చదువుతున్నారు, 116 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 2.5 లక్షల మంది చదువుతున్నారు. అంటే దాదాపు ఈ మొత్తం వాళ్ళని వీళ్ళల్లో కాలేజీలు మూసేస్తే వీళ్ళందరినీ ఊరికి ఇక్కడ కాకపోతే ఇంకోసారి చేస్తారు, ఇంకోసారి ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికప్పుడు సీట్లు? కాలేజీలు మూసేస్తే ఎక్కడ అప్పటికప్పుడు సీట్లు ఎలా ప్రొవైడ్ చేయగలదు గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఎలా ప్రొవైడ్ చేయగలదు? ఇక్కడ తక్కువ ఫీజులు ఉంటే రేపు వాళ్ళు వెళ్ళి ఎక్కువ ఫీజులకి జాయిన్ అవ్వాలి. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నడుపుతుంది, దాని వల్ల బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి వాదన వైసీపీ నాయకులు చేస్తున్నారు, ఇది వాస్తవం కాదా? ఏమి నడుపుతుంది, ఎక్కడ నడుపుతుంది, ఏం తీసుుకున్నారు, ఎక్కడ నడుపుతున్నారు? వీడు చేస్తుంది ఏంటండి, ఈ ఒక్క లెక్చరర్స్ గానీ టీచర్స్ గానీ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో లేకపోతే ప్రభుత్వ కళాశాలలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అంటే దాంట్లో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది పైనో వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు దీంట్లో ఇచ్చి కొత్తగా ఉద్యోగాలు ఎవరికి ఎవరే కా వేరే ఉద్యోగాల్లోకి ఎవరు. అలాగే ఇందాక ఒక వింత వాదం తీసుకొస్తున్నారు, ఏ ప్రభుత్వ కళాశాలలో బ్రహ్మాండం ఉండబట్టే ఇప్పుడు ఈ దీంట్లో పెరుగుతున్నారు, విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. విద్యార్థులు పెరుగుతామంటే మనకి చదువుకునే వారి శాతం పెరుగుతుంది వెంకటరెడ్డి గారు, చదువుకునే వారి శాతం పెరుగుతుంది, విద్యా ప్రమాణాలు విద్య నేర్చుకునే వాళ్ళు పెరుగుతున్నారు. పెరుగుతున్నారు కాబట్టి విద్యకి అవసరం ఎక్కువ ఉంటుంది. అసలు మీరు ఇచ్చేది ఎంతండి? ఈ ఎయిడెడ్ దీంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 556 కోట్లు ఇస్తే సరిపోయే దానికి 556 కోట్లు ఇవ్వలేదా ఈ గవర్నమెంట్? ఇచ్చి దాన్ని నిలుపుకోలేమా? ఒకవేళ ఎక్కడో ఎందుకు, ఇందాక వారు చెప్పారు మాంటిసోరీ స్కూలు చాలా కాలం నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్న స్కూలు, చాలా డిసిప్లిన్డ్గా పనిచేస్తున్న స్కూలు విజయవాడలో మూసారు. అది ఇవాళ వైజాగ్లో నిన్న ఆందోళన చేశారు, కాకినాడలో ఆందోళన చేస్తున్నారు. మీరు ఏంటంటే ఆందోళన చేస్తేనే ఇది అని ఇప్పుడు కదా మీరు అంది జనం ఏం చేస్తున్నారు, ఒక ఆలోచనకు వచ్చారు మనం ఏం చేసినా ఈ నిండు ఈయన ఒక మూర్ఖపు విధానాలతో పోతున్నాడు, అంతా రివర్స్ పరిపాలన చూద్దాం, 2024 కూడా చూద్దాం, చూసిన రోజున వీళ్ళకి గుణపాఠం చెబుదాం అనే ఉద్దేశంతో ఈ లోపు మీకు ఏం చెప్పరు. ఒకే ఒకసారి వీటన్నిటికీ సమాధానం, ఇది ఇవాళ ఒక్కడ కాదు ప్రతి విషయంలోనూ రివర్సే, ప్రతి విషయంలోనూ తప్పుడు విధానాలే. ఇది తీసుకోండి, ఇసుక తీసుకోండి, మైన్స్ తీసుకోండి, వైర్ తీసుకోండి, ఏది తీసుకున్నా. నేను ఇవాళ నిన్న మాకు హెరాయిన్ లేదు, అసలు ఇక్కడికి రానే లేదు అని చెప్పి బీరాలు పరిగారు ఒక్కొక్కళ్ళు. ఈ నరసాపురం నుంచి ఆ లెహంగాల్లో కుట్టి పంపించారు, ఎట్లా కుట్టారు ఇక్కడ లేకపోతే, ఇక్కడ రాకపోతే ఇక్కడ పంపించారు. గంజాయి గురించి మాట్లాడారు, గంజాయి ఇవాళ ఎక్కడ గంజాయి దొరికినా సరే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో తేలుతున్నాయి. ఏంటి ఈ విధానం ఏంటి? మీరు ఏం చేస్తారు? మళ్ళీ గంజాయి గంజాయి ఎజెండాలోకి వెళ్తారు. శ్రీరామకృష్ణ గారు ఒక నిమిషం, ఒక నిమిషం. సుహాసిని గారు ఆంధ్రప్రదేశ్ లో, సుహాసిని గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక నిమిషం శివరాంప్రసాద్ గారు. సుహాసిని గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థకి విఘాతంగా మారేటువంటి ప్రమాదం ఉందా? ఎయిడెడ్ విద్యా వ్యవస్థని క్లోజ్ చేయడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ముఖ్యంగా నాడు నేడు ద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలను బలోపేతం చేశాం కాబట్టి దాని ద్వారా విద్యా ప్రచారం, విద్యా వ్యాప్తి జరుగుతున్నటువంటి వాదన ప్రభుత్వం చెప్తుంది, ఎంతవరకు ఈ అవకాశం ఉంది? స్టేట్ గవర్నమెంట్ రన్ చేయాల్సింది ఏంటండి, ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ 85% ఫండ్స్ దానిలో కూడా రిలీజ్ ఇప్పుడే చూస్తున్నా నేను. ప్రతి సంవత్సరం కూడా దాని ఎస్టిమేట్స్ 10%, మొన్న అయితే 11% పెంచింది.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ దాకా 922 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వారు చెప్తున్నట్టు 556 కోట్లతోనే నిజంగా ఎయిడెడ్ స్కూల్స్ అనేవి నడుస్తున్నాయి అంటే, మరి ఆల్రెడీ డిసెంబర్ నాటికే 922 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. మరొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి స్కీమ్స్ ఎక్కడా కూడా పెండింగ్ లేదు ఏ స్టేట్స్ కి కూడా. ఈవెన్ రైతులకి పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే 6000 రూపాయలు కూడా వెంటనే విత్ ఇన్ క్లిక్ అసలు అక్కడ అనౌన్స్ చేసిన 24 గంటలు వాళ్ళకి వెళ్తోంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న జాప్యానికి కారణాలు వాళ్ళని చెప్పమనండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కొన్ని కారణాలు ఏంటంటే, కొన్ని కొన్ని స్కూల్స్ 10 మందే ఉన్నారు 15 మందే ఉన్నారు అది వేస్ట్ అవుతోంది, అంత ప్రాంగణం వాళ్ళ జీతాలు అక్కడ సరిగా ఒక కెపాసిటీగా స్కూల్స్ లో చిల్డ్రన్ లేరు అని. అలాంటి స్కూల్స్ ఎక్కడ? మరి సెయింట్ యాన్స్ సెయింట్ పీటర్స్ లో కొన్ని వేల మంది పిల్లలు చదువుతున్నది, రెండుని సమానం చేసేసి ఒకేసారి ఎయిడెడ్ స్కూల్స్ ని తీసేయమండం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ప్రత్యక్షంగా ఈ స్కూల్ ఈవెన్ అక్కడ ఉన్న హెడ్ మినిస్టర్సే చెప్పారండి, ఇలా మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, మేము మీకు గ్రాంట్ ని విత్డ్రా చేసుకుంటున్నాము, మేము ఇంకేది కూడా మీకు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు ఇదే పేరెంట్స్ కి చెప్పండి అని. సో వాళ్ళు విత్ ఇన్ 1 డే వాళ్ళ పేరెంట్స్ ని మీటింగ్ కి పిలిచి, ఇలా మీరు మీ పిల్లల్ని మీరు ఇంకెక్కడైనా జాయిన్ చేసుకోండి, మేము ఇంకా ఈ స్కూల్ రన్ చేసే పరిస్థితి లేదు అని. అందుకని వీళ్ళు ఇంత ఆగ్రహంగా వచ్చేసారు పేరెంట్స్ అందరూ బయటికి. ఇది ఎవరో చెప్తే కాదు, పిల్లల్లో ఏంటంటే మాకు ఏ ఆసరా వద్దు ఏ అమ్మ ఒళ్ళు వద్దు, మా పిల్లలకి చదువే మాకు ముఖ్యం. అందులోనూ ప్రత్యేకంగా ఆడపిల్లల్ని వాళ్ళు సెంట్రల్లీ లొకేటెడ్ స్కూల్స్ లో వాళ్ళు చాలా సేఫ్టీ మెయిన్ గా వాళ్ళు చేస్తున్నారు. ఆ సేఫ్టీ ఉండదు మాకు ఇంకెక్కడా కూడా మాకు కుదరదు, ఇక్కడ ఈ స్కూల్లో టీచర్స్ బాగా చెప్తున్నారు మా పిల్లలు ఇక్కడే చదవాలి, ఇలా సడన్ గా 1 డేలో మాకు చెప్తే, ఆల్రెడీ 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల మా పిల్లలు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము రోడ్ల మీద పడిన పరిస్థితి, మాకు ఏ స్కీమ్స్ వద్దు మహాప్రభ, మాకు చదివే మా పిల్లలకి కావాలి అని ప్రజలు ఇంతలాగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు అన్ని స్కూల్స్ ని ఒకే తాటి పైన తీసుకొచ్చి ఆ పిడికి బియ్యానికి ఒకే మంత్రం అంటే ఎలా చెల్లుతుందండి? కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదా లో ఎక్కడా కూడా జాప్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వీటవ్వలేకపోతే దానికి సరైన కారణాలు చెప్పాలి. ఎందుకు అన్ని స్కూల్స్ ని ఒకటే చేసి ఇవాళకి ఇవాళ వాళ్ళు బడ్జెట్ ఫేస్ చేయలేకపోతే దానికి తగ్గ కారణాలు చెప్పమనండి, తప్పితే ఇలా అన్ని స్కూల్స్ ని కానీ అందులోనూ ఇలా అర్ధాంతరంగా మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ ఇలా వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రైట్, శాంతి ప్రసాద్ గారు, మీరు ఏమంటారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ పైన పోరాటంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ ప్రత్యేక చర్చను లేవజేసిన పరిస్థితి ఉంది, అలానే విశాఖ ఉక్కు పరిరక్షణకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఆందోళనకు రెడీ అవుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? సోదరుడు వెంకటరెడ్డి చెప్తున్నాడు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నాడు. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఉచిత విద్యే కదా, పైసా ఫీజు తీసుకోరు కదా, అక్కడ సంఖ్య పెరిగింది అంటున్నారు కదా, ఇక మిగిలింది 2500 పాఠశాలలే కదా. ఇప్పుడు మీరు ఆ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఎవరికి ఇస్తున్నారు? చదువు చెప్పించలేకపోతే ఫీజులు కట్టించలేని తల్లిదండ్రులకు ఇస్తారు. మరి అటువంటిప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అమ్మఒడి కానీ ఏదైనా దాని మళ్లించవచ్చు కదా, ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో వాటి కొంత మళ్లించవచ్చు కదా. కాబట్టి ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది. ఒక పక్కనేమో అమ్మఒడికి డబ్బులు ఇస్తాం సంవత్సరం 15,000 అంటున్నారు, అది 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు కుదించారు, మళ్ళీ గోరుముద్దు అంటున్నారు. ఈ గోరుముద్దు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ లో మీరు స్టిక్కర్లు మార్చారు తప్పితే ఇందులో మీ సొంత సర్వశిక్షాభియాన్ కింద నిధులకు నియంత్రణ లేదు. ఇది మనం ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. మీరు పాఠశాలని రీమోడల్ చేశారంటున్నారే, విద్యార్థులకి బట్టలోను బ్యాగులు ఇచ్చారంటారు, ఇవన్నీ కూడా ఆ సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చిన డబ్బులతోనే కదా, మీరు సొంత ప్రభుత్వ డబ్బులే వాడలేదు కదా, కొంత వాడుంటారేమో మీరు దేనికి. వాళ్ళు మొత్తం బ్యాగు పుస్తకాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక చిన్న దాని పెట్రోల్ కంపాక్స్ బాక్స్ లాంటివి ఇవ్వడానికి, లేదా మీ పేరుతో ఒక డిక్షనరీ ప్రింట్ చేసుకొని దేవుడు అంటే ఎవరు యేసు ప్రభు అన్నట్టుగానే రాయించుకొని దాని మీద జగన్ రెడ్డి గారు ఫోటో ఎంచుకొని అటువంటి డిక్షనరీ పరిసరాలు మట్టికి మీరు పెట్టుకుని ఉంటారు. కానీ ఇవి కాదు సార్, విద్యా వ్యవస్థనే మీరు దయచేసి టచ్ చేయ బాగండి. కొన్ని కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ అనేది ఎవరు కూడా టచ్ చేయని విధానం. దాన్ని మీరు టచ్ చేయాలంటే అంచెలంచెలుగా మాత్రమే మీరు టచ్ చేయాలి. మీరు చెప్తున్న విద్యా దీవెన అమ్మఒడి పథకం కింద మీరు ఎన్నికల్లో
ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉచితంగా చదివిస్తామని స్వయం ముఖ్యమంత్రి గారి భార్య గారైన శ్రీమతి గారు భారతీ రెడ్డి గారు చెప్పిన వీడియో చాలా వైరల్ అవుతుంది. మీరు దాని కాదంటానికి కుదరదు, కావాలంటే సోషల్ మీడియాలో దొరుకుతుంది ఆ వీడియో. అంటే ఆ రోజు ఎంతమంది కావచ్చు పిల్లలున్నా మేము చదివిస్తామన్నారు మీరు, తర్వాత దాన్ని ఒక్కడికే కుదించారు. అది 5 సంవత్సరాలు అన్నారు, చివరికి 4 సంవత్సరాలు కుదించారు. ఇట్లా మీరు పెద్దాన్ని కుదించుకుంటూ పోతూ మీ రత్నాలన్నీ ఊడిపోతాయి. నేను ఈరోజు మీకు స్పష్టంగా చెప్తున్నాను, అసలు మీకు ఆ పాఠశాలల యొక్క స్కూలు భవనాలతో మీకు పని ఏంటి? అసలు వాస్తవం అవన్నీ కనుక ప్రభుత్వ నియంత్రణలోకి వస్తే వాటన్నిటికీ ఒక కార్పొరేషన్ పెట్టి విశాఖపట్నంతో ఎంఆర్ఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెడతారు పనికి వస్తాయి. దానికోసం మీరు చేస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ ఆస్తులు మీరు ముట్టుకోలేకపోతున్నారు, దాన్ని ముట్టుకోవాలని కోరుకున్నా కానీ ముట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే కార్మిక సంఘాలు కాబట్టి వెంటనే ఎదురు తిరుగుతున్నాయి. ఒకసారి ప్రయత్నం చేస్తే ఏమంటే కార్మిక సంఘాలు ఎదురు తిరిగినాయి. కాబట్టి మీరు ఇంక ఈ 2 సంవత్సరాలు ఈ నవరత్నాలు ఎట్లా గడపాలరా భగవంతుడు అనే దేవతో మీరు చేస్తున్న ఈ ఫలితాలు విద్యా వ్యవస్థను కుదిలేస్తున్నాయి. అది కదా పవన్ కళ్యాణ్ గారు తన ట్వీట్ ద్వారా స్పందించిన ఒక కుర్రాడు మనోవేదనని. ఇకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకూడదు. ఎందుకంటే అంతకుముందే మేము డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం సంబంధించి దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్న దాన్ని ఎట్లా ఆపాము? మేము కూడా మాకు మా వ్యూహాలు మాకున్నాయి, ఆ వ్యూహంతో ముందుకెళ్తున్నాము. మేము హామీ ఇస్తున్నాం రాష్ట్ర ప్రజలకి విశాఖపట్నం పోర్టు ప్రైవేట్ పరం కాకుండా మా సాయి శక్తిలో మేము ప్రయత్నం చేస్తాము, మేము పోరాడతాము. మాకు ఈ విషయంలో స్థానిక రాష్ట్ర బీజేపీ కూడా కలిసి వస్తుంది, వాళ్ళు కూడా ఎక్కడా కూడా దీనికి వ్యతిరేకంగా లేదు. అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాజపా అనేది ఒక పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా మీరు బురద చేయడానికి మిగతా పక్షాలు ప్రయత్నిస్తే కానీ పార్టీ పరంగా వాళ్ళు కూడాను ఇక్కడ స్థానికంగా ఉన్న రాష్ట్ర బీజేపీ విశాఖపట్నం పోర్టు ప్రైవేట్ కరెంట్ కాకుండా ఉండడానికి వాళ్ళ యొక్క అధినాయకత్వాన్ని వాళ్ళ పెద్దలను మెప్పించడానికి చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. ఇది ప్రతి మీడియాలో కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మనం రాష్ట్రానికి అది ఒక దాని ఆత్మాభిమానం లాంటిది, మన ఆత్మ ప్రతీక అది విశాఖపట్నం అనేది, ఆ యొక్క ఉక్కు కర్మాగారం. స్టీల్ సిటీ అంటామండి విశాఖపట్నాన్ని, మామూలుగా పోర్ట్ సిటీ అనము. దానికి చాలా పేర్లు ఉన్నా స్టీల్ సిటీ అనేది చాలా ఫేమస్ అయింది. ఆ విశాఖ స్టీల్ రావడం వల్ల, తర్వాత ఆ పోర్ట్ రావడం వల్ల విశాఖపట్నం న్యాచురల్ గా డెవలప్ అయింది. ఎవరు దాన్ని డెవలప్ చేయలేదు. వెంకటరెడ్డి గారు మీ సమాధానం అండి, విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన. సార్ మళ్ళీ చెప్తా ఉన్నాను, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీకు నేను చెప్పాను, ఇన్ని కొన్ని పాఠశాలలు ఆల్రెడీ ప్రైవేట్ పరంగా మాకొద్దు గవర్నమెంట్ నుంచి ఏమి, మేము ప్రైవేట్ పరంగా రన్ చేసుకుంటామన్నారు, అవి రన్ అవుతూ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇక్కడ ఎవరైతే స్కూల్స్లో కొంతమంది ఇప్పుడు కొన్ని చోట్ల 50 మంది ఉన్నారు, కొన్ని చోట్ల 100 మంది ఉన్నారు, ఇది అన్ని తరగతులకు సంబంధించి. సో అక్కడ ప్రభుత్వం స్టూడెంట్స్ లేకపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎన్ని ఫెసిలిటీస్ కనపడుతున్నా అక్కడ వాళ్ళు ఆ నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు కదా, అక్కడ జాయిన్ అవ్వట్లేదు కొన్ని చోట్ల. అటువంటి వాటిని ఎవరైతే ఉన్నారో అటువంటి వాటిని ఇంకో స్కూల్లో జాయిన్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు మేము మొత్తం మూసేసుకుంటా ఉంటే ఆ ప్రభుత్వం రన్ చేయడానికి కూడా సిద్ధపడి విద్యా సంస్థల ఆస్తుల కోసమే ఇదంతా నడుస్తుంది. సినిమా టికెట్లు అమ్ముకొని ప్రభుత్వం దాని మీద లోన్లు తెచ్చుకునిద్దని చెప్పి ఏదైతే వితండవాదం చేశారో ఇది కూడా చేస్తారు. కామన్ సార్, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం ఎక్కడా ఉండదు ఈ భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెత్త రాజకీయం అని చెప్పాలి. ఏం సినిమా టికెట్ల మీద ఎవడన్నా లోన్లు ఇస్తాడు? అసలు సినిమా టికెట్లకు సంబంధించి ప్రభుత్వం కాదు కదా, ఓన్లీ పోర్టల్ నిర్వహిస్తుంది ప్రభుత్వం, టికెట్ల మీద కూడా థియేటర్లు, దీని మీద కూడా లోన్లు తెచ్చుకుంటారని చెప్పారు. సో ఇది కూడా ఈ ఆస్తుల స్వాధీనం కోసం, ఈ ఆస్తులు అమ్ముకోవడం కోసం, లీజు కోసం రకరకాల ఆరోపణలు చేస్తారు. అవి లోకల్లో ఉండేటటువంటి వ్యక్తులకు అర్థమైంది ఎన్ని ఆరోపణలు చేసినా. ప్రస్తావన వస్తున్నాం. ఇంకోటి అయితే స్పష్టం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గారు స్టీల్ ప్లాంట్ గురించి ఎస్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కదా, అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పి దాని అందరికీ కలిసికట్టుగా ముందుకు వెళ్తానికి సిద్ధం. మేము కూడా అఖిలపక్షం అడిగాం, ఇదైతే భారతీయ జనతా పార్టీ పెద్దలను కూడా అడుగుతా ఉన్నాం, మీ మోడీ గారిని కూడా ఒప్పించి కొంచెం అఖిలపక్ష సమావేశం ఏర్పడితే మిగిలిన రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలని అందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ లేఖ రాసి కూడా దాదాపుగా 3 నెలలు అయింది ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఖరారు కానటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆచారం కూడా తీసుకొని ప్రధానమంత్రి గారిని కలుద్దాం, అఖిలపక్షానికి నేను రెడీ అన్నా. వైసీపీ కలిసి వస్తుంది అందరు ఇప్పుడు అఖిలపక్షానికి మేము అడిగి అన్ని రాజకీయ పార్టీలు కలిపికి వెళ్ళడానికి కదా,
అన్ని కార్మిక సంఘాలు కలిపి తీసుకెళ్ళడానికి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ పార్టీ కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ పార్టీ కదా, అందరినీ కలవటానికే కదా, అందరినీ ఒక రోజు వచ్చాడు మద్దతు తెలుపుతున్నా. దాదాపుగా 200 రోజుల నుంచి నడుస్తా ఉంటే నేను ఏదో ఒక రోజు వచ్చో బహిరంగ సభకి వెళ్ళి నేను మద్దతు తెలుపుతున్నా అంటే మద్దతు తెలపొద్దని ఎవరు అన్నారు? కాకపోతే మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు కదా, మీరే చెబుతున్నారు కదా కేంద్రంతో మేము పొత్తులో లేము, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్తున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో శాంతి ప్రసాద్ గారు, అయ్యా ఇక్కడ మీ బీజేపీ వ్యతిరేకిస్తుంది, ఏదైతే జనసేన వ్యతిరేకిస్తుంది, మీ ఇద్దరు కలిసి పొత్తులో ఉన్నారు, ఇక్కడికి వచ్చి ధర్నాల్లోనూ దీక్షల్లోనూ పాల్గొనటం కంటే మీరే చొరవ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరకు మీరే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి గారు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కదా, మరి మీరే చొరవ తీసుకొని వీళ్ళందరిని తీసుకొని వెళ్ళి దీనికి సంబంధించిన అంశం ప్రస్తావిస్తే శభాష్ అంటారు, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చింది కదా, ఊరికెళ్ళి వచ్చి ఒక రోజు కూర్చున్నా వెళ్ళిపోయాం కాకుండా. రైట్, సుహాసిని గారు, సుహాసిని గారు ఒక్క నిమిషం చెప్పండి. అందరూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విప్లవాలు చెప్తున్నారు వెంకటరెడ్డి గారు, స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయం చేసేదే వీళ్ళండి. అండ్ ఇంకొకటి, మొన్నటికి మొన్న బొగ్గు ఏదో అసలు ఇంకా అయిపోయింది, అంధకారం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు, మరి రాజకీయం చేసింది ఎవరండి? వాళ్ళు కదా. వ్యాక్సిన్స్ విషయంలో కూడా రాజకీయం చేశారు, అది ఫ్రీగా ఇప్పుడు ఎక్సలెంట్ గా మందే ఒక ఫాస్టెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ వ్యాక్సిన్. రాజకీయం లేదు, ఏపీలో స్కూళ్లు లేవు, ఏపీ మొత్తం అంధకారం, ఏపీ మొత్తం ఇవన్నీ ప్రచారం చేసింది రెండు మీడియా సంస్థలు, రెండు పత్రికలు, కొన్ని రాజకీయ పార్టీలు. సుహాసిని గారు మాట్లాడండి, సుహాసిని గారు చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అండి, ఎవరైతే వాలంటరీగా మేము నడపలేము అని గవర్నమెంట్ ఆశ్రయిస్తే అవి తీసుకోండి, అందుకే వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, సెంట్రల్లీ లొకేటెడ్ వి మేము నడుపుకోగలము, పిల్లలందరినీ ఇబ్బంది పడేటట్టు వితిన్ అసలు వార్ ఫుటింగ్ స్టెప్స్ లో 24 గంటల్లో డిసిషన్ తీసుకుని ఆ హెడ్ మిస్ట్రెస్ ఏమో ఆ మొత్తం మేనేజ్మెంట్ ఏమో పిల్లల్ని మీరు రేపటి నుంచి మీరు వేరే స్కూల్స్ లో జాయిన్ అవ్వండి అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎక్కడో మనం విన్నాము కానీ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే చాలా అమానుషం. అది పిల్లల్ని రోడ్డు మీదకి పంపించినట్టే, అది కరెక్ట్ కాదు, అది సరైన పద్ధతి కానే కాదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సమస్యల పైన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కానీ, అఖిలపక్ష సమావేశం దిశగా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఏకదాటిపై నడవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఎప్పుడైనా ఏర్పాటు చేయొచ్చు, అభ్యంతరం ఏం లేదు. రాష్ట్రానికి అవసరమైన విషయాల్లో రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకుంటే మా పార్టీ కూడా కలిసి వెళ్ళడానికి ఏమి దానికి అభ్యంతరం లేదు. కాకపోతే అన్ని చీకటి ఒప్పందాలు చీకటి జీవోలు. ఇప్పుడు ఈ ఇదే చూడండి, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలలు వాటికి అంగీకారం అయితే ఆస్తులతో సహా అప్పచెప్పమని జీవోలో ఉంది, ఆస్తులతో సహా. అట్లాగే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు లేని బాండ్ ద్వారా విలీన ప్రక్రియ జరపాలి. ఆస్తుల్లో అవసరమైన నుంచి మిగిలిన ప్రజా ప్రయోజనాలకు వాడుకునే వెసులుబాటు ఏంటండి ఇవన్నీ? ప్రభుత్వం ఇదంతా ఈ సిస్టమ్ అంతా ఏంటి? ఎక్కడ దగ్గరికి ఆస్తుల దగ్గరికే వెళ్తుంది. ఇంకొకటి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారండి, ఎంత వద్దు అండి అసలు వెంకటరెడ్డి గారు, ఎంత వద్దు మన ముఖ్యమంత్రి గారు చెప్పండి. మన స్టేట్ గవర్నమెంట్ తీసుకోమన్నా దాన్ని, స్టేట్ గవర్నమెంట్ తీసుకోమనండి, ప్రజల దగ్గర నుంచి ప్రజలకి ఓపెన్ గా బాండ్స్ అమ్మండి, మేము కావాలి మన రాష్ట్రానికి, ఇది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విశాఖ కార్మికులు 250 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్ళందరూ ఆశించేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి విశాఖ ఉక్కును కాపాడండి వాళ్ళు మాట్లాడుతున్నారు. 250 రోజులు గడిచినా కూడా రాజకీయ పక్షాలన్నీ విడిపిడిగా మాట్లాడుతున్నాయి తప్ప ఒక నినాదంగా ఒక జెండాగా వచ్చిన సందర్భం లేదు. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ 22 మంది MPలు ఉన్నారు,
రాజ్యసభలో వాళ్ళ మెంబర్షిప్ ఉంది, ఇంకా ఆ పార్టీ రావాలి ఈ పార్టీ రావాలి మేము తీసుకెళ్తాం మీరు మాట. ఇప్పుడు రాజకీయంగానేమో జనసేనకు ఓట్లు లేవు సీట్లు లేవు అంటారు, బీజేపీకి ఓట్లు లేవు సీట్లు లేవు అంటారు, మరి అక్కడ విశాఖ కూర్చి మాట్లాడతారుగా మీరు కలిసి రండి అంటారు. ఏ వైకప్ప మా మాట్లాడకూడదా? 22 పార్లమెంట్ మెంబర్ని మీరు కలిగి ఉన్నప్పుడు మేము మిమ్మల్ని ఆశించే కదా పార్లమెంట్. ఈ భూములకు సంబంధించి మాత్రం ఇదంతా కూడా తాకట్టు ప్రక్రియ. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన 6 లక్షల మంది విద్యార్థులు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కాదు, ప్రైవేట్ పాఠశాల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అమ్మ ఒడి కోసం గవర్నమెంట్ అంతే తప్ప ఏమి కాదు. ఇప్పుడు ఇప్పుడు లోన్లు ఎవరు ఇస్తారు, లోన్లు ఎవరు ఇస్తారంటే ఇప్పుడు మద్య వ్యాపారాన్ని ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమస్యలకు సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించి? నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, నేను వెంకటరెడ్డి గారి త్వరగా నాకు వివరణ ఇవ్వలేదు సుధాకర్ గారి అంశం మీద. దాని గురించి ఏమైనా మాట్లాడతాడో లేదో మరి ఆయనే తెలుసుకోవాలి. సుధాకర్ గారి అంశం సపరేట్ గా మాట్లాడదాం. బాలగొట్టే గారు ఆ ఇష్యూ మీరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మనం విడిగా మాట్లాడదాం. శాంతిప్రసాద్ గారు ఈ సమస్యల పైన ఏకదాటి పైన రాజకీయ పక్షాలు నడపడానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉందా? అసలు మాకు సీట్లు ఓట్లు లేవన్నాడు మా యొక్క సహకారం వెళ్ళక, ఎందుకంటే మా ప్రయత్నం మేము చేసుకుంటామండి. 22 మంది 151 మంది ఇచ్చింది దేనికి? మీకు విజయసాయి రెడ్డి తీసుకురాడుగా ఉద్యోగస్తుల్ని ఏం చేశారు లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో? ఏం చేసి వచ్చారు, ఏం ఓడపడి వచ్చారు అది చెప్పరు. మళ్ళీ ఇప్పుడు మాది కావాలంటారు, అసలు ఓట్లు సీట్లు లేరు మమ్మల్ని గుర్తించు అంటారు. మళ్ళీ మేము మీకు నిజంగా చిత్తశుద్ధి దమ్ము లేరు అంటే అఖిల పక్షం నుంచి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీరు అనిపిస్తండి, ఎవరు చూస్తాం ఆ మాట అనిపించారు. జగన్ రోడ్డు నోటి ఎప్పుడు ఇటువంటి వాళ్ళు నోటి ఎప్పుడు వస్తాయి ఈ మాటలన్నీ? ఇక రెండోది ఇక బొగ్గు కొరత గురించి మాట్లాడారు. ఎవరండి సకల శాఖ మంత్రి కదా మీరు, 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్ కొరత సిద్ధంగా చెప్పింది అఖిల పక్ష సమావేశానికి సంబంధించి బీజేపీ చొరవ తీసుకునే అవకాశం ఉందా? కేంద్రం లేదా పిలిచేటువంటి అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ ని? ఇప్పుడు ఏదైనా ఒకటి సమస్య అనేది ఉంటే అక్కడ ప్రజలకి నచ్చలేదు అక్కడ ఫలానా ఉన్నాయి అంటే మేము కూడా అదే చెప్తున్నాం కదా, దానికి ఇంకా ఏమేమి మనం తీసుకోవాలి పరిగణలోకి, ఏ విధంగా ఎఫిషియన్సీ పెరగడానికి. మేము మొదటి నుంచి ఒకటే మాట అన్నాం, ఇప్పుడు వారు చెప్తున్నట్టు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించే విధంగానే అందరి ఉద్దేశం ఉంది, అందరి దృష్టికోణం ఉంది. కానీ అక్కడ ఏంటంటే దీనిని వేరే వేరే విధాలుగా ఒక రాంగ్ గా వెళ్తుంది, తప్పితే మాకు కూడా అది రక్షించాలని దాని ఎఫిషియన్సీ పెంచాలని. ఇక కేంద్రం అఖిలపక్షం అంటారా? ఖచ్చితంగా ఎప్పుడూ కూడా అఖిలపక్షంతో ప్రతి సందర్భంలోనూ అందరితోనూ చర్చించే సాధ్యాసాధ్యాలని చూసే దాన్ని బట్టే డిసిషన్ తీసుకుంటుందండి. అలా ఏదో ఒక మొనార్క్ గా డిసిషన్ ఎప్పుడు తీసుకోదు. రైట్, థ్యాంక్ యూ సుహాసిని గారు, అలానే బాలగోట గారు, శ్రీరామప్రసాద్ గారు, శాంతిప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఒకవైపు నుంచి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇబ్బందికరంగా మారింది, ముఖ్యంగా ఎయిడెడ్ విద్యా సంస్థలు మూతపడేటువంటి పరిస్థితి ఉంది, అలానే ప్రభుత్వ రంగంలో ఎంతవరకు నిర్దిష్టమైనటువంటి సేవలు వస్తాయి అనేటువంటి అంశం పైన తల్లిదండ్రులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సమస్యలపైన పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు అనేక విధాలుగా రాజకీయ పార్టీలను కూడా ఒక కుదుపు కుదిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఉక్కు ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారనేటువంటి అంశం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది వాటి ప్రైమ్ డిబేట్. Keep watching.